హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, అందరూ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎంతో ఆశగానైతే ఎదురు చూస్తున్నారు. అలాగే రేషన్ కార్డులో కనుక ఏమైనా చిన్న చిన్న కరెక్షన్లు చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, అలాగే ఎప్పటి నుండి చేసుకునే అవకాశం ఉంటుందని చాలామందికి డౌట్స్ అయితే ఉండడం జరిగింది. సో అందుకనే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, అప్పుడు మీకు డౌట్స్ అన్నీ అయితే క్లారిఫై అయిపోతాయి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో అప్పుడే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మొత్తానికి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటననైతే చేయడం జరిగింది. సో అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. అయితే 28 డిసెంబర్ అయితే ఈ రోజు అనేది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు అన్నమాట. అయితే ఈ రోజు నుండి మనకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను అయితే స్వీకరిస్తామన్నట్లు మంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటికే ఉన్న కార్డులలో ఏవైనా మార్పులు చేర్పులు అలాగే తప్పులు సరిచేసుకునేందుకు ప్రతి ఊర్లో ఒక గ్రామ సభను ఏర్పాటు చేస్తామన్నట్లు మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. అయితే మీకు గనక ఏవైనా చిన్న చిన్న కరెక్షన్లు చేసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క గ్రామ సభలో వెళ్ళి మీరైతే వాటిని చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రామ సభల్లో పెన్షన్లు అలాగే ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. అటు రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. సో ఇది ఫ్రెండ్స్ రేషన్ కార్డులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.